గారి సందేశం. ఈ చిక్కటి చిరునవ్వుల మధ్య నా అక్క చెల్లెమ్మల ప్రేమానురాగాలు ఆప్యాయతల మధ్య ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుపుతా ఉన్నాం. ఇక్కడి నుంచి ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రోజున నా అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవానికి, ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ 58 నెలల పరిపాలనలో ప్రతి అడుగు కూడా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈరోజు ఆ అడుగుల్లో భాగంగా వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈ అనకాపల్లి నుంచి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. భారతదేశ చరిత్రలోనే ఈ భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో అక్క చెల్లెమ్మల సాధికారత పట్ల ఇంతటి చిత్తశుద్ధి చూపించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా కూడా లేదు. ఒక్క మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఆ పదానికి అర్థం చెబుతూ ఈ 58 నెలల పాలన తరువాత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం 4వ విడత నిధుల్ని 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ యొక్క చెల్లెమ్మలకు అందించే ఈ కార్యక్రమానికి మరో 14 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులందరూ కూడా పాలు పంచుకుంటూ అక్క చెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో, ఈ 14 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో అక్క చెల్లెమ్మలకు జరిగిన మంచి, అక్క చెల్లెమ్మల జీవితాలు ఎలా బాగుపడ్డాయి, అక్క చెల్లెమ్మలు ఏ రకంగా బాగుపడ్డారు అన్న కథలు ప్రతి సచివాలయంలోనూ, ప్రతి మండలంలోనూ ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా, ప్రతి ఒక్కరికి ఇంకా స్ఫూర్తిదాయకమయ్యే విధంగా ఈ పండుగ వాతావరణంలో ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ మైకు పట్టుకొని మాట్లాడవలసిందిగా ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. గతంలో ఏ ప్రభుత్వం కూడా
కనీసం ఆలోచన చేయను కూడా, ఆలోచన చేయడానికి కూడా ధైర్యం చేయలేదు. 45 ఏళ్ళు పైబడిన నా అక్క చెల్లెమ్మలు ఎలా బ్రతుకుతా ఉన్నారు, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఎలా బ్రతుకుతా ఉన్నాయి, ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు, అండగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుంది అని కనీసం ఆలోచన కూడా చేయలేదు ఎప్పుడూ కూడా గత ప్రభుత్వాలు. కానీ ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, అటువంటి నా అక్క చెల్లెమ్మల గురించి, మోస్ట్ రెస్పాన్సిబుల్ ఏజ్లో ఉన్న అక్క చెల్లెమ్మలు, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా అక్క చెల్లెమ్మలు, వాళ్ళ చేతుల్లో ఏ డబ్బు పెట్టినా కూడా ఆ అక్క చెల్లెమ్మలు బాగుపడమే కాకుండా ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయని మనస్ఫూర్తిగా అక్క చెల్లెమ్మల గురించి ఆలోచన చేసి ఆ ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా తోడుగా ఉంటూ అదే అక్క చెల్లెమ్మలను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వరుసగా క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మలకు ప్రతి ఏటా 18,750 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడుతూ 4 ఏళ్లలో అదే అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వారికి జీవనోపాధి కోసం మార్గాలన్నీ కూడా చూపిస్తూ ఏకంగా 75,000 రూపాయల ఆర్థిక సహాయం నా అక్క చెల్లెమ్మలకు చేస్తానని ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇదే జిల్లాలోనే మాడుగుల నియోజకవర్గంలో కేకోటపాడులో ఇదే చేయూత అనే ఈ ప్రోగ్రాం గురించి ఇదే జిల్లాలోనే చెప్పా. ఈరోజు చెప్పిన ఆ మాటను నెరవేర్చుకుంటూ మొత్తం 4వ విడత కూడా 75,000గా ఇచ్చే ఈ కార్యక్రమానికి ఇదే అనకాపల్లి జిల్లాలోనే ఈ 4వ విడత కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా తాను తన కాళ్ళ మీద నిలబడేట్టుగా అదే అక్క చెల్లెమ్మను వరుసగా కూడా క్రమం తప్పకుండా సహాయం అందిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు బ్యాంకులతో రుణాలు ఇప్పిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు మల్టీనేషనల్ కంపెనీస్తో అమూల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఐటీసీ కానీ, రిలయన్స్ కానీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కానీ, హిందుస్థాన్ లీవర్ కానీ, ఇలా రకరకాల కంపెనీలతో ఆ అక్క చెల్లెమ్మలకు తోడ్పాటునిస్తూ ఆ కంపెనీలతో టైఅప్ చేయించడము, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడము, ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు గవర్నమెంట్ ఎలాగో ఇస్తూ ఉంది కాబట్టి, అదే అక్క చెల్లెమ్మకే ఇస్తూ ఉంది కాబట్టి ఆ అక్క చెల్లెమ్మలకు అన్ని రకాల అండదండలు బ్యాంకుల దగ్గర నుంచి, ఈ కంపెనీల నుంచి కూడా ఇప్పిస్తూ ఏకంగా 169,000 మంది కిరాణా షాపులు అక్క చెల్లెమ్మలు పెట్టుకుని ఈరోజు నడుపుతూ ఉన్నారు. 85,630 మంది అక్క చెల్లెమ్మలు వస్త్ర వ్యాపారం చేస్తూ ఉన్నారు. 380,466 మంది అక్క చెల్లెమ్మలు గేదెలు కొన్నారు, ఆవులు కొన్నారు. 134,514 మంది అక్క చెల్లెమ్మలు మేకలు కొన్నారు. 88,923 మంది అక్క చెల్లెమ్మలు ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించిన వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. 398,422 మంది అక్క చెల్లెమ్మలు అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి సంబంధించి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. మరో 259,997 మంది అక్క చెల్లెమ్మలు మిగిలిన రకరకాల కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఇంటిని కూడా నడుపుతూ ఉన్నారు అంటే అక్షరాల 16,55,991 మంది అక్క చెల్లెమ్మలు ఈరోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము ఆ వ్యాపారాలు చేసి ప్రతి అక్క చెల్లెమ్మ కనీసం 6,000 నుంచి 10,000 రూపాయలు కూడా సంపాదించుకుంటూ నెలకు
తాను చిక్కటి చిరునవ్వులతో తాను బ్రతుకుతూ తన కుటుంబానికి కూడా ఈరోజు తోడుగా ఉంది అని అంటే మార్పు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఎప్పుడూ జరగని విధంగా గొప్ప మార్పు దిశగా అడుగులు పడతా ఉంది. ఈరోజు ఆ మార్పును కొనసాగిస్తూ వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ నాలుగవ విడతగా ఈరోజు 26,98,931 మంది నా అక్క చెల్లెమ్మలకు నేరుగా 5,60,00,000 రూపాయలు ఈరోజు నుంచి మరో 14 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తూ ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. దీంతో నా అక్క చెల్లెమ్మలకు ఒక్క ఈ వైఎస్ఆర్ చేయూతానే ఈ ఒక్క పథకం ద్వారా, ఈ ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏకంగా 75,000 రూపాయలు పెట్టినట్టు అయింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఒక్క ఈ వైఎస్ఆర్ చేయూతాన్న ఈ ఒక్క పథకం ద్వారా ఈ 58 నెలల కాలంలోనే 33,14,916 మంది నా అక్క చెల్లెమ్మలకు మొత్తంగా 19,189 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఈ ఒక్క పథకం ద్వారా పంపించినట్టు అయింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈ సందర్భంగా ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్తా ఉన్నాయి. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. నా అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూసేందుకు నా అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా, నా అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా దేవుడు నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడికి నేను రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ చేయూత పథకం ద్వారా మొత్తం 33,14,906 మంది నా అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం పొందితే వారిలో, అంటే ఇదే అక్క చెల్లెమ్మల్లో నవరత్నాల పథకాల ద్వారా ఇదే అక్క చెల్లెమ్మలు, ఈ 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, ఇదే నవరత్నాల ద్వారా మీ బిడ్డ ఇస్తా ఉన్న ఇదే నవరత్నాల ద్వారా ఇదే 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలు మరో 29,588,000 కోట్ల రూపాయలు ఇతర నవరత్నాల ద్వారా కూడా లబ్ధి పొందారు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇదే అక్క చెల్లెమ్మలు వారి అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలు కూడా చూస్తే ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు మరో 56,188 కోట్ల రూపాయలు కూడా మంచి జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ప్రతి అడుగు కూడా మీ బిడ్డ ప్రభుత్వం ఒక మహిళా పక్షపాత ప్రభుత్వంగా, నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలకు మంచి జరగాలి అని ఈ 58 నెలల కాలంలో ఆ అక్క చెల్లెమ్మల గురించి ఆలోచన చేస్తూ ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలని విద్యాపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, జెండర్ పరంగా, నా అక్క చెల్లెమ్మల భద్రత పరంగా వారందరి సాధికారతకు లక్ష్యంగా
ఈ 58 నెలల కాలంలో గొప్పగా అడుగులు వేశామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడైనా కూడా ఇలా మంచి జరిగిందా అని ప్రతి అక్క చెల్లెమ్మల కుటుంబాలు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలు బాగుండాలని రాజకీయ సాధికారత కల్పిస్తూ నామినేటెడ్ పోస్టులు నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లో 50% చట్టం చేసి మరీ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన తొలి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. గత ప్రభుత్వానికి అక్క చెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసే మనసే లేదు. ఏకంగా చట్టం చేయాలని, 50% పదవులు నా అక్క చెల్లెమ్మలకే ఇవ్వాలని, 50% నామినేషన్ వర్కులన్నీ నా అక్క చెల్లెమ్మలకే ఇచ్చే విధంగా చట్టం చేయాలని, ఇలా చెయ్యాలి అని మనసే లేదు గతంలో గత ప్రభుత్వానికి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చరిత్రలో తొలిసారిగా గతంలో ఎప్పుడూ కూడా చూడనట్టుగా చదివించే తల్లులకు ప్రోత్సాహకరంగా కేవలం మీ పిల్లలను మీరు బడికి పంపిస్తే చాలు, ఆ పిల్లలకు మంచి మేనమామగా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, ఒక మంచి తమ్ముడిగా మీరు పిల్లలను బడికి పంపిస్తే చాలు, స్కూల్స్ రూపురేఖలన్నీ కూడా మీ బిడ్డ మారుస్తాడు. మీ పిల్లలను కేవలం మీరు బడికి పంపిస్తే చాలు, ప్రోత్సాహకరంగా అమ్మఒడి అనే పథకం తీసుకువచ్చి ఏకంగా 53 లక్షల మంది తల్లులకు ప్రతి ఏటా 15,000 రూపాయలు ఇస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడిన ప్రభుత్వం, ఇలా చదువులను ప్రోత్సహిస్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు, రాష్ట్రంలో ఎప్పుడూ కూడా గతంలో చూసింది లేదు. కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరిగిన మార్పు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. గత ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసిన చరిత్రే లేదు. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఆ అక్క చెల్లెమ్మలకు పూర్తి ఫీజులు కడుతూ ఆ అక్క చెల్లెమ్మల పిల్లల చదువులు ఇబ్బంది పడకూడదు, ఆ పెద్ద చదువులు చదవాలి ఆ పిల్లలు పెద్ద చదువులు చదవడానికి ఏ తల్లి తండ్రి అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు, ఆ పెద్ద చదువులు చదవాలి, చదివినప్పుడే ఆ పిల్లలు తలరాతలు మారుతాయనే ఆలోచన చేసి ఆ అక్క చెల్లెమ్మల పిల్లల కోసం జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇచ్చే పథకం, జగనన్న వసతి దీవెన మొదలు ఆ అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ కళ్యాణ మస్తు షాదీ తోఫా వరకు ప్రతి పథకంలోనూ కూడా నా అక్క చెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలి, ఆ చదువుల కోసం ఏ అక్క చెల్లెమ్మ ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లలను ప్రోత్సహిస్తూ ఆ అక్క చెల్లెమ్మలను ప్రోత్సహిస్తూ ప్రతి రూపాయిని కూడా నా అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకే నేరుగా జమ చేస్తూ నా అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డ ప్రభుత్వం రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు, ఎప్పుడూ చూడలేదు, దేశంలో కూడా ఎక్కడా జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గత ప్రభుత్వానికి అక్క చెల్లెమ్మలకు ఇలాంటి మంచి చేసిన చరిత్ర ఎప్పుడూ లేదు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మార్పు జరిగి ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి.
వైఎస్ఆర్ ఆసరా ద్వారా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా పొదుపు సంఘాల ఉద్యమానికి మళ్ళీ ఊపిరి పోసి ఈరోజు గతంలో పొదుపు సంఘాలన్నీ కూడా కుదేలైపోయి ఎన్పిఏలు అవుట్ స్టాండింగ్లుగా ఏకంగా 18%, అక్క చెల్లెమ్మల బతుకులన్నీ కూడా చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి నుంచి పొదుపు సంఘాల ఉద్యమానికి ఊపిరి పోసి ఆ అక్క చెల్లెమ్మను తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా చేసి ఇప్పుడు ఏకంగా 99.83% రుణాల రికవరీతో 99.83% రుణాల రికవరీతో దేశంలోనే మన అక్క చెల్లెమ్మల పొదుపు సంఘాలు దేశంలోనే నంబర్1గా ఈరోజు ఉన్నాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. గత ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు మోసం చేసిన చరిత్రే ఉంటే మన ప్రభుత్వం ఆ అక్క చెల్లెమ్మలకు అండగా ప్రతి అడుగులో నిలిచిన చరిత్ర మనది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను చెప్పే ప్రతి అంశము కూడా గతానికి ఇప్పటికీ తేడా చూడమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. గతంలో ఏనాడైనా కూడా ఇలాంటి పథకాలు ఉన్నాయా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఏనాడైనా కూడా ఇలాంటి పథకాలు ఉన్నాయా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ చేయూత ద్వారా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న ఏకంగా 33 లక్షల మందికి నా అక్క చెల్లెమ్మలకు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ నా అక్క చెల్లెమ్మలకు ఆ తోడుగా ఉంటూ వారి ఆర్థిక పటిష్టతకు ఈ 4 ఏళ్లలోనే ఏకంగా 19,190 కోట్ల రూపాయలు సహాయం అందించిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అయితే గతంలో ఎప్పుడైనా కూడా ఇలాంటి పనులు జరిగాయా, ఇలాంటి చేయూత అనే పథకం ఎప్పుడైనా చూశారా అనే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితోనూ. అలాగే 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా కాపు అక్క చెల్లెమ్మలకు, నా ఈబీసీ అక్క చెల్లెమ్మలకు, వారికి కూడా ఏటా 15,000 రూపాయలు ఇస్తూ కాపు నేస్తం కింద, ఈబీసీ నేస్తం కింద వారి ఆర్థిక పటిష్టతకు కూడా తోడ్పాటు ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ కూడా చూడని విధంగా అడుగులు పడతా ఉన్నాయన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో, చంద్రబాబు ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలకు ఇలాంటి స్కీమే లేదు. ఈ 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న ఈ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే ఇలాంటి స్కీమే లేదు. సొంత ఇల్లు లేని పేదింటి అక్క చెల్లెమ్మల పేరు మీద, సొంత ఇల్లు లేని పేదింటి అక్క చెల్లెమ్మల పేరు మీద కేవలం ఈ 4 సంవత్సరాలలోనే ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు, ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు అందజేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. ఇలా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడమే కాకుండా అందులో 22 లక్షల ఇల్లు కూడా నా అక్క చెల్లెమ్మలకు నిర్మిస్తా ఉన్న ప్రభుత్వం కూడా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విశేషమని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా ఇళ్ల స్థలాలుగా, చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా ఇళ్ల స్థలాలుగా కనీసం ఒక్కరికంటే ఒక్కరికైనా కనీసం 1 సెంట్ అయినా భూమి ఒక్క అక్క చెల్లెమ్మలకైనా ఇచ్చాడా అంటే, ఇలా 2 చేతులు పైకెత్తారా?
ఇలా ఇచ్చాడా అంటే ఇచ్చింది సున్నా, కట్టింది అరకొర ఇల్లు. చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, చరిత్రలో తొలిసారిగా నా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం, వాళ్ళ భద్రత విషయంలో ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో ఓ మహిళా పోలీసును నా అక్క చెల్లెమ్మల కోసం అదే గ్రామ వార్డు సచివాలయాల్లో నియమించాం. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఒక దిశ యాప్. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఈ వ్యవస్థ నెలకొల్పింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈరోజు ఏకంగా 130 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, ఈరోజు ఏకంగా 130 లక్షల మంది అక్క చెల్లెమ్మలు వాళ్ళ ఫోన్లలో ఈరోజు దిశ యాప్ ఉంది. ఏ అక్క చెల్లెమ్మకైనా ఏ ఆపద వచ్చినా కూడా ఆ ఫోన్లో SOS బటన్ నొక్కినా లేక 5 సార్లు ఆ ఫోన్ ఇలా షేక్ చేసినా 10 నిమిషాల్లోనే అక్క చెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తుంది. 10 నిమిషాల్లోనే అక్క చెల్లెమ్మ దగ్గరికి పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి తోడుగా నిలబడే వ్యవస్థ వచ్చింది కూడా ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇలా ఆపదలో ఉన్నా 35,000 మంది అక్క చెల్లెమ్మలకు ఈ 58 నెలల కాలంలో పోలీసులు వచ్చి ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడినందువలన ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిన సన్నివేశం కేవలం ఈ 58 నెలల్లో 35,000 మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గ్రామంలోనూ కూడా ప్రతి వార్డులోనూ కూడా ప్రతి గ్రామంలోనూ కూడా సేవా సారథులుగా మన సచివాలయాల్లో కానీ, మన వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇలా ఏ వ్యవస్థ తీసుకున్నా కూడా అందులో ఏకంగా యాభై శాతం చదువుకున్న మన ఇరుగు పొరుగు చెల్లెమ్మలే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఏకంగా 50% ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థ చూసినా, వాలంటీర్ల వ్యవస్థ చూసినా, ఏకంగా 50% పైచిలకు ఉద్యోగాలు నా చెల్లెమ్మలే ఇరుగు పొరుగును నా చెల్లెమ్మలే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఈ 58 నెలల కాలానికి ముందు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ప్రభుత్వ పథకాలు మీకు ఎలాంటి లంచాలు లేకుండా, మీకు ఎలాంటి వివక్ష లేకుండా ప్రభుత్వ పథకాలు మీకు నేరుగా అందే పరిస్థితి ఉంటుంది అని 58 నెలల కిందట మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు మీకెవరైనా చెబితే మీరెవరైనా నమ్మి ఉండేవారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇలా రెండు చేతులు పైకి ఈరోజు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగిస్తూ, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మేలు జరిగిస్తూ ఏకంగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. 265,000 రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్తా ఉంది. 265,000 రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇప్పటికే
నా అక్క చెల్లెమ్మలకు అందింది అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు, ఎక్కడ వివక్ష లేదు, నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. 265,000 కోట్ల రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వచ్చేసింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. గతంలో ఎప్పుడైనా కూడా ఇలా జరిగిందా అని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందే అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి ఇలా 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 ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, మీ కుటుంబ సభ్యులతో మీరంతా కూడా బ్యాంకులకు వెళ్ళండి. బ్యాంకులకు వెళ్ళి ఆ బ్యాంకుల్లో మీ బ్యాంకు మేనేజర్లను 10 సంవత్సరాల పాటు మీ స్టేట్మెంట్ ఇమ్మని చెప్పి అడగండి. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పాలన, 5 సంవత్సరాలు మీ బిడ్డ పాలన, 10 సంవత్సరాల స్టేట్మెంట్ ఇమ్మని చెప్పి అడగండి. ఆ బ్యాంకు స్టేట్మెంట్ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో కనీసం మీ అకౌంట్కు వచ్చింది 1 రూపాయి అయినా కనిపిస్తుందా అని చెప్పి చూడండి అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 అదే మీ బిడ్డ పాలనలో ఎన్ని లక్షలు మీ అకౌంట్లోకి వచ్చిందో కూడా మీరే గమనించండి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎప్పుడు జరగని మార్పు, ఎప్పుడు చూడని విషయాలు ఈ 58 నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే కనిపిస్తూ ఉంది. కాబట్టే లక్షాధికారులైన మహిళల జాబితాలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం గణాంకాలు కూడా చెబుతూ ఉన్నాయి. కాబట్టి సాధికారత కోసం మనం ఇచ్చిన తోడ్పాటు వల్ల అయితేనేమి, ఆ అక్క చెల్లెమ్మల స్వయం కృషి అయితేనేమి, ఈ రెండు కలవడంతో ఈరోజు నా అక్క చెల్లెమ్మలు లక్షాధికారులై ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చిక్కటి చిరునవ్వులతో కనిపిస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా గర్వపడతా ఉన్నాడు మీ బిడ్డ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళా సాధికారత పరంగా, అక్క చెల్లెమ్మల సాధికారత పరంగా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క మహామిని మనసున్న ప్రభుత్వంగా మనం అమలు చేశాం. ఎన్నికలప్పుడు మాట ఇవ్వడం, ఒక మేనిఫెస్టో అని చెప్పి రంగురంగు కాగితాలు చూపించడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేయడం కాదు, ఆ పరిస్థితులను మార్చి విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ ఎన్నికల్లో ఏదైతే చెప్పామో, మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో, ప్రజల ముందుకు ఏదైతే తీసుకొని పోయామో, ఆ ఇచ్చిన ప్రతి హామీని కూడా ఏకంగా 99% హామీలను అమలు చేసి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు అది చూపించి ఆ అక్క చెల్లెమ్మల ఆశీస్సులు కోరుతా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు, మరోవంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు ఆయనతో పాటు దత్తపుత్రుడు, వీరిద్దరి పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే
మూడు సార్లు సీఎంగా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి. చంద్రబాబు గారి పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది. చంద్రబాబు గారి పేరు చెబితే విశ్వసనీయత లేని చంద్రబాబు గుర్తుకొస్తాడు. చంద్రబాబు పేరు చెప్పినప్పుడల్లా అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చేది. మరి దత్తపుత్రుడి పేరు చెబితే, మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకేవో కళంకం, వివాహ వ్యవస్థకేవో కళంకం, ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి. కారును మార్చినట్టు భార్యలను మార్చేది, కారును మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు, విలువలు లేని మనిషిని చూసినప్పుడు. వీరిద్దరూ కలిసి, వీరిద్దరూ కలిసి, వీరిద్దరూ కలిసి ఇంటింటికి పంచిన వీరిద్దరి ఫోటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టో అని చెప్పి 2014లో అక్క చెల్లెమ్మలకు మేనిఫెస్టోలో వీరిద్దరూ కలిసి ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందామా? 2014లో వీళ్ళిద్దరూ కలిసి మేనిఫెస్టోను రిలీజ్ చేసి సంతకాలు పెట్టి అక్క చెల్లెమ్మలకు విషయంలో వీరిద్దరూ వాళ్ళ 2014 మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చారు. మొదటి సంతకంతోనే పొదుపు సంఘాల రుణాలు 14,205 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తామని, రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. అక్క చెల్లెమ్మలు వాళ్ళు బ్యాంకుల్లో పెట్టిన బంగారం అంతా కూడా విడిపిస్తాము అని చెప్పి కూడా వాగ్దానం చేశారు. అప్పట్లో టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కూడా మీకు గుర్తున్నాయా? ఒక అక్క చెల్లెమ్మను చూపించేవారు టీవీలలో. ఒక చెయ్యి వస్తుంది, ఆ తాలిబొట్టును అక్క చెల్లెమ్మ మెడలో ఉన్న తాలిబొట్టును లాగేస్తూ ఉంటుంది. వెంటనే ఇంకొక చెయ్యి వస్తుంది, ఆ చెయ్యిని పట్టుకుంటుంది. పట్టుకొని బాబు వస్తున్నాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాడు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు. ప్రతి ఇంటికి, ప్రతి ఇంటికి ఏటా 12 గ్యాస్ సిలిండర్ల మీద, ప్రతి ఇంటికి ఏటా 12 గ్యాస్ సిలిండర్ల మీద ప్రతి సిలిండర్ మీద నెలకు 100 రూపాయలు చెప్పున సంవత్సరానికి 1200 రూపాయలు 5 సంవత్సరాలలో 6,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని కూడా 2014లో ఇద్దరు కలిసి ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని కూడా వీళ్ళిద్దరూ కలిసి వాగ్దానం చేశారు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే, ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 రూపాయలు బ్యాంక్ డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దానికి ఒక పేరు కూడా పెట్టారు, మహాలక్ష్మి అని చెప్పి అమ్మవారి పేరు కూడా పెట్టారు. 25,000 ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దాని పేరు, ఆ పథకం పేరు మహాలక్ష్మి అని చెప్పి అమ్మవారి పేరు కూడా పెట్టారు. మొదటి సంతకంతోనే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. మొదటి సంతకంతోనే
పండంటి బిడ్డ అనే పథకం పేరు కూడా చూడండి ఎంత చక్కగా పెట్టారు, పండంటి బిడ్డ అనే పథకం. పేద గర్భిణీ స్త్రీలకు 10,000 ఇస్తామని చెప్పి చెప్పారు. ఇవన్నీ 2014 మేనిఫెస్టోలో వీళ్ళిద్దరు కలిసి చెప్పినవి. బడికి వెళ్ళే ఆడపిల్లలందరికీ సైకిల్ ఇస్తామన్నారు. ప్రతి అక్క చెల్లెమ్మలకు స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు కుటీర లక్ష్మి అని మరో పథకం అమలు చేస్తామంటూ ఇంకో వాగ్దానం చేశారు. నేను చెప్పినవన్నీ కూడా నేను చెప్పేటివి కాదు. 2014 ఇదే చంద్రబాబు గారు, ఇదే దత్తపుత్రుడు ఇద్దరు కలిసి వాళ్ళ ఫోటోలు పెట్టి సంతకాలు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి పంపిణీ చేసిన కార్యక్రమం వాళ్ళు చెప్పినవి ఇవన్నీ. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో, 2014 ఇచ్చిన ఈ వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానమైనా కూడా ఈ బాబు, ఈ దత్తపుత్రుడు అమలు చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని కూడా. నేను ఇలా 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఇద్దరు కలిసి 2014 మేనిఫెస్టో అని చెప్పి ఇవన్నీ చెప్పి అక్క చెల్లెమ్మల కోను అక్క చెల్లెమ్మలు నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేటముంచి నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేటముంచి ఒక్క రూపాయి కూడా పొదుపు సంఘాల రుణాలను తీర్చకుండా చంద్రబాబు దత్తపుత్రుడు ఎగ్గొట్టారు. అక్క చెల్లెమ్మల్ని అప్పులు పాలు చేశారు. పైగా అప్పటిదాకా అమల్లో ఉన్న 0% వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి దాన్ని రద్దు చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారు బాబు విడిపిస్తాడని నమ్మి డబ్బు కట్టని ఆ డబ్బు కట్టని వారి బంగారాన్ని, ఆ అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తూ ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు చోద్యం చూస్తూ నిలబడ్డాడు తప్ప ఆ అక్క చెల్లెమ్మలను ఆదుకోవాలి అని చెప్పి కనీసం మనసు కూడా కరగలేదు ఈ పెద్ద మనిషికి. గ్యాస్ సిలిండర్ల మీద 12 సిలిండర్ల మీద నెలకు 100 రూపాయలు, 1200 రూపాయలు, 5 ఏళ్ళు కలిపి 6,000 రూపాయలు. గ్యాస్ సిలిండర్ల మీద 6,000 రూపాయలు సబ్సిడీ అన్న వీరు అక్క చెల్లెమ్మలకు 1 రూపాయి కూడా సబ్సిడీ మీద ఇచ్చిన పుణ్యం కట్టుకోలేదు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేయలేదు. చేయకపోగా విజయవాడలో కాల్మనీ సెక్స్ రాకెట్ను వీరు జాయింట్ ప్రభుత్వం దుర్మార్గంగా నడిపించి అక్క చెల్లెమ్మల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తా అన్న వీరు ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తామన్న వీరు మీలో ఏ ఒక్కరికైనా లేదా మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఆడబిడ్డ పుడితే 1 రూపాయి అయినా డిపాజిట్ చేశాడు అని అడుగుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇలా ఇలా ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాలతో చంద్రబాబు గారు పేరు చెప్తే గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే మోసం దగ ఇవి చంద్రబాబు గారు పేరు చెప్తే గుర్తుకొచ్చేది. చివరికి మీరు అమ్మవారి పేరును కూడా ఆట వస్తువుల్లో ఉపయోగించుకున్నారు. ప్రతి పథకానికి మహాలక్ష్మి అంటారు, కుటీరలక్ష్మి అంటారు, అమ్మవారు పేరు పెట్టి వాగ్దానాలు చేసి మోసం చేసిన వీరు
మళ్ళీ ఆ మోసాన్ని కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ మహాశక్తి అని చెప్పి మళ్ళీ మోసానికి తెరదీస్తూ ఉన్నారు. కుటీర లక్ష్మి వెళ్ళిపోయింది, మహాలక్ష్మి వెళ్ళిపోయింది, ఇప్పుడు మహాశక్తి అనే పేరుతో మళ్ళీ మోసానికి మళ్ళీ తెరదీస్తూ ఉన్నారు. బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం, బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం, గర్భిణీ తల్లులకు చేసిన వాగ్దానం ఇంకో మోసం, బడికి వెళ్ళే పిల్లలకు ఆడపిల్లలకు చేసిన వాగ్దానం మరో మోసం, ఇల్లాలకి ఇస్తానన్న సిలిండర్ల సబ్సిడీ సైతం ఇంకో మోసం, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు చేస్తా అన్న రుణమాఫీ దారుణమైన మోసం, బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం ఇంకో దుర్మార్గమైన మోసం, అవ్వలకు సైతం ఓట్ల కోసం చివరి 2 నెలలు మాత్రమే పెన్షన్ పెంచి చేయాలనుకున్నది ఇంకో గజమోసం, పెన్షన్ను కూడా 4 సంవత్సరాల 10 నెలలు ఇచ్చింది 1000, ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రం అవ్వలను సైతం మోసం చేసేందుకు 2 నెలల ముందు మాత్రమే 2000 చేసి 2000 ఇచ్చేసామని చెప్పి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఊదర కొడతా ఉన్నారు. ఇలా కడుపులో ఉన్న బిడ్డ మొదలు పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అక్క చెల్లెమ్మలందరికీ కూడా వీరు చేసిన మోసం దగ ఒక్కసారి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మళ్ళీ అక్క చెల్లెమ్మలకు ఇంటింటికి ఇంతిస్తామని, బీసీ అక్క చెల్లెమ్మలకైతే ఇంకా ఎక్కువ ఇస్తామని మళ్ళీ కొత్త అబద్ధాలు, మళ్ళీ కొత్త మోసాలు ఇవి మళ్ళీ మొదలయ్యాయన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఇదే బీసీల మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు, ఇదే బాబు ఇదే దత్తపుత్రుడు. 2014లో వాళ్ళ మేనిఫెస్టోలో బీసీలకు ఎన్ని వాగ్దానాలు చేశాడో తెలుసా? ఏకంగా 143 వాగ్దానాలు చేశాడు బీసీలకు. ఎన్ని ఇచ్చాడు ఎన్ని చేశాడో తెలుసా? ఏకంగా 1 పెద్ద 0. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. సామాజిక వర్గాలు కానివ్వండి, అక్క చెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా కూడా కానివ్వండి, వీరిని నమ్మటం అంటే కాటేసే పామును నమ్మటమే, వీరిని నమ్మటం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఫలాన్ని మంచి చేశా కాబట్టి, ఫలాన్ని మంచి చేశా కాబట్టి, ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకున్నాం కాబట్టి, ఇదే మంచి మరోసారి చేస్తాము అని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి లేదు వీరిద్దరికీ. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పినా, ఆయన పాలన గురించి అడిగినా, గుర్తుకొచ్చినా ఎక్కడా కూడా 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు, కానీ ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచి లేదు, గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీము లేని పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియచేస్తూ, రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమం మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఈ 55 నెలల్లో ఏం చేశామో మీ అందరి ముందు కూడా ఈరోజు ఉంచడం జరిగింది. ఇది మీ ప్రభుత్వం అన్నది ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం అక్క చెల్లెమ్మల కోసం మంచి చేయడం కోసం మీ ప్రభుత్వం అని చెప్పి గుర్తుపెట్టుకోమని కోరుతూ, రాబోయే రోజుల్లో ఎన్ని అబద్ధాలు చెప్పినా
ఎన్ని మోసాలు చేసినా అందరూ కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎన్నికల సీజన్ కాబట్టి, మరో నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ దగ్గరికి వచ్చి కేజీ బంగారం ఇస్తామని చెప్తారు, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తామని కూడా చెప్తారు. దత్తపుత్రుడు సంతకం పెట్టిన పేపర్ మీ దగ్గరికి వస్తుంది. చంద్రబాబు, దత్తపుత్రుడు ఇద్దరు కలిసి ఇద్దరు కూడా పోజులు ఇస్తూ కూడా మేనిఫెస్టో అని చెప్పి కూడా మీ ఇంటికి పంపిస్తారు. కానీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు మంచి చేస్తాడు, ఎవడు మాట మీద నిలబడతాడు, ఎవరికి విశ్వసనీయత ఉంది అన్నది మాత్రం మర్చిపోవద్దని మీ అందరికీ కూడా తెలియచేస్తూ, మీ బిడ్డ మీ అందరి దగ్గర నుంచి కోరేది ఒకటే, మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 58 నెలల కాలంలో మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంది అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం మీరంతా కూడా మీ బిడ్డకు సైనికులుగా, స్టార్ క్యాంపెయినర్లుగా మీరే ముందుకు రావాలి అని మీ బిడ్డ కోరుతా ఉన్నాడు. చెడిపోయిన వ్యవస్థను మార్చడం కోసం మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ చెడిపోయిన ఈ వ్యవస్థ మారాలి అని అంటే మీ బిడ్డ ఒక్కడే ఈ పని చేయలేడు. మీ బిడ్డకు దేవుడు దయ ఉండాలి, మీ చల్లని ఆశీస్సులు ఉండాలి, ఉంటేనే మీ బిడ్డ ఈ వ్యవస్థను మార్చగలుగుతాడు. ఈ విషయాలు చెబుతూ దేవుడు చల్లని దీవెనలు, మీ ఆశీస్సులు ఎప్పుడూ మీ బిడ్డ ప్రభుత్వం మీద ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తూ బటన్ నొక్కే కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నా. ఇక్కడ నా కళ్ళ ఎదుటినే నా కుడి వైపున అమరున్నాడు, నా ఎడం వైపున భరత్ ఉన్నాడు. ఇద్దరు నాకు తమ్ముళ్ళే. భరత్ను జరగబోయే ఎన్నికల్లో ఆశీర్వదించండి, తోడుగా నిలబడండి. అమర్ నాకు మరో తమ్ముడు, నా గుండెల్లో పెట్టుకుంటాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమర్కు చాలా మంచి చేస్తానని ఈ సందర్భంగా ఇదే వేదికపై మీద నుంచి చెప్తా ఉన్నా. కాసేపటి కిందట అమర్ మాట్లాడుతూ, భరత్ కూడా ఈ పేపర్ ఇచ్చాడు, ఇద్దరు కలిసి పేపర్ ఇచ్చారు. అనకాపల్లికి సంబంధించి అగ్రికల్చర్ మార్కెట్లో కన్స్ట్రక్షన్, కోల్డ్ స్టోరేజు, రిపేర్లు, డెవలప్మెంటు, గోడౌన్ కన్స్ట్రక్షన్, దీనికోసం ఒక 5 కోట్ల డబ్బులు కావాలన్నాడు. ఫుటోవర్ బ్రిడ్జ్ శారదారి నది మీద దానికి ఒక 3 కోట్లు కావాలన్నాడు. అదే రకంగా రేబాకా అండ్ కొప్పాక రోడ్డుకు సంబంధించి వైడనింగ్ కోసం మరో 3 కోట్లు కావాలన్నాడు. అదే రకంగా తుంపాల శివాలయం టు బొజ్జంకోడ, తుంపాల దెబ్బపాలెం టు బలువాడ, ఈ రోడ్ల కోసం మరో 4 కోట్లు కావాలని అడిగాడు. అదే రకంగా జగనన్న కాలనీలో కసిమికోట దగ్గర ప్రొటెక్షన్ వాల్ కట్టడం కోసం ఇంకొక 6 కోట్లు కావాలని అడిగాడు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తూ ఉన్నానని కూడా ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ ఉన్నాను. ఇక మంచి చేసే ఈ బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను అని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.